ఆంధ్రాలో ధీటైన పార్టీల్లో తెలుగుదేశం కాంగ్రెస్ అండ్ ఇప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు జగన్తో పాటు పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు. సో ఈ ముగ్గురు మధ్య పోటీ ఎలా ఉండబోతుందంటారు, ఎవరు గెలుస్తారంటారు? డెఫినెట్గా చెప్పచ్చు అండి, కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారండి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి? ఎందుకంటే అండి, ఆల్రెడీ గతంలో టీడీపీతో చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారికి కలిసి మోడీ గారు కలిసి వీళ్ళందరూ కలిసి చాలా ఎక్కువ ఓట్లు అనుకున్నారండి, చాలా తక్కువ మెజార్టీతో నెగ్గరండి. 40% ఏమో జగన్ గారికి వస్తే 60% ఏంటండి, వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేస్తే వచ్చినాయండి. దాన్ని బట్టి చూస్తే అండి, పవన్ కళ్యాణ్ గారు సపరేట్ అంటున్నారు, ఆయనకేమో 4-5 సీట్లు వస్తాయి. ఇంకా టీడీపీ గురించి అయితే మనం చెప్పక్కర్లేదండి, ఆయనకైతే ఇంకా కంపల్సరిగా డిపాజిట్లు కూడా కష్టం. నాకు తెలిసిండే 10-15 సీట్లు వస్తాయేమో అండి. అంటే అధికార పార్టీ హామీలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కదా? జరిగాయండి, అవి పూర్తిగా అండర్గ్రౌండ్లోకి వెళ్తున్నాయండి, కొంతవరకునే అండి. ఎక్కడ దాకా ఎందుకండి, నాకు బీసీ కార్పొరేషన్ లోన్ వచ్చిందండి, మాధవపట్నం పేరు చెప్పి 2 ఆటోలు వచ్చినాయండి. అంటే ఒక్కో టర్మ్ ఒక్కో టర్మ్ ఇచ్చారు, అయితే రెండేసి రావడం అనేది పక్క గ్రామాల్లో చూస్తేమో అదర్ క్యాస్ట్ వారికి 30-40 లోన్లు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలోకి వచ్చినప్పటికి రెండేసి లోన్లు ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు అంటే మేమైనా లోన్ వచ్చింది, వచ్చిందా మళ్ళీ బ్యాంక్ వెళ్ళి మేము మళ్ళీ షూర్టీ పెట్టుకుని 15 లక్షల రూపాయలు ఏదో ఎవరో ఎవరో పెట్టుకుని షూర్టీలు అడగడం, ఆ షూర్టీ పెట్టించుకుంటేనే కానీ ఎవరైనా రోజులు వచ్చి లోన్లు కొడతాం అనేది అవన పనే అండి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అయ్యింది, కొట్టారు. చంద్రబాబు నాయుడు గారు కొడతాం అనేది అలా డ్వాక్రా లోన్లే కొట్టలేదండి, ఇంక ఏం కొడతారా? డ్వాక్రా మహిళలకి 10,000 ఇస్తామంటున్నారు. అదంతా ముందు అలా చంద్రబాబు నాయుడు గారు పబ్బం గడుపుకోవడం తప్పండి, ఏమీ లేదు. అంటే ముందు 5 సంవత్సరాలు చేయలేంది, 4 సంవత్సరాలు చేయలేంది, ఇప్పుడు ఏదో చేస్తారంటే నమ్మడం అది సఖ్యం కాదండి. జగన్ భారీగా ర్యాలీలు పెడతారు, జగన్ వస్తున్నారంటే చాలా మంది వెళ్తారు. అలాగే పవన్ కళ్యాణ్ కాకినాడకి 2-3 సార్లు వచ్చారు, భారీగానే ర్యాలీకి జనం వెళ్ళారు. ఆయన క్రేజ్, ఆయనకి పట్టం కట్టే ఛాన్స్ ఎంతవరకు ఉందంటారు? అలా కాదండి, పవన్ కళ్యాణ్ గారికి అంటే సినీ గ్లామర్ ఉంది కాబట్టి వస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన క్రేజు, ప్లస్ ఆయన గత 14 నెలలు కూడా పాదయాత్ర చేసి అందరు కష్ట నష్టాలన్నీ తెలుసుకుని ముందు సాగుతున్నారు. దాని గురించి మొదలెట్టే మేము కూడా వెళ్ళి పాదయాత్రలో పాల్గొని కార్యక్రమం చేసామండి. అంటే పక్కాగా పార్టీ అంటే తిరిగి వెళ్ళం కాదండి, అలాంటివి జగన్ గారు చేసిన కార్యక్రమాలను బట్టి ఆయన పాదయాత్ర అయితే ఏదైతే జనాల్లో కొద్దిగా మాకు అవగాహన వచ్చి ఆయన మీద సీఎం చేసుకోలేదని మొన్న కంపల్సరీ కానీ ఆయన చేసే పట్టుదల ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరు చేయలేదు. ఎంత 3,600 కిలోమీటర్లు పైగా పాదయాత్ర కిలోమీటర్లు చేయడం కాబట్టి మాకు ఎంతో ఆయన చేయడం మాకు ఆనందకరంగా ఉంది. కానీ దాని గురించే జగన్ సీఎం అవుతాడు కంపల్సరిగా. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.